नमस्ते वेलकम टू एबी न्यूज़। तेलंगाना बीजेपी पार्टी चेपेट्टिन प्रजा गोसा बीजेपी भरोसा कार्यक्रम द्वारा रामकुंड नियोजकवर्गंलोनी मंडलालो शक्ति केंद्रालु मरियु बूत स्थायिलो प्रजल्लो मंची स्पंदन आदरण लभिंचिंदनी बूत स्थायि कॉर्नर मीटिंग्स विजयवंतंगा मुगिसिन संदर्भंगा गोदावरी कनी प्रधान चौरस्तालो रामकुंडम बीजेपी पार्टी आध्वर्यंलो निर्वहिंचिन कॉर्नर मीटिंग्स मुगिंपु विजयोत्सव सभलो मुख्य अतिथिगा बीजेपी राष्ट्र नायकुलु माजी एम्मेल्ये सोमरपु सत्यनारायण रामकुंडम असेंब्ली इंचार्ज प्रभारी अर्मुल्ला पोचम पाल्गोन्नारु। ప్రాణ త్యాగాల వలన మనం ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ చూసినా అవినీతి సింగరేణి హామీలు అమలు లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఇచ్చిన హామీలను తుంగలు తొక్కి బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో వాటిని ప్రజలకు చేరకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమూరి అనిత, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమరపు లావణ్య, బీజేపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కోశాధికారి కాశీపేట శివాజీ, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమరపు అరుణ్ కుమార్, కార్పొరేషన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మండలాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు, ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 8 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 18 సంవత్సరాల ఒక్క సండే కూడా ఆయన సొంతానికి వాడుకోలేదు, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. ఈ ప్రపంచంలో 18 సంవత్సరాలు ఏకతాటిగా లీవ్ తీసుకోకుండా సండే ఇవ్వలు చేసుకుంటా ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ప్రపంచంలో ఒకట అది కేవలం నరేంద్ర మోడీ గారు నుంచి. మరి అటువంటి గొప్ప నాయకుని దగ్గర పనిచేసే మనమందరం గొప్పగా ఫీల్ కావాల్సిన అవసరం ఉందా లేదా? అటువంటి నాయకులు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మళ్ళీ పిఆర్ఎస్ వచ్చింది, మనం దాదాపుగా 65 సంవత్సరాలు మోసపోతూనే ఉన్నాం. 65 సంవత్సరాలుగా మనం మోసపోతూనే ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీకి ఒకసారి మనం అవకాశం ఇద్దాం. అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చినాం, ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి మరి అవకాశం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరొక్కసారి మనం అందరం కూడా మన యొక్క భారత మాతకు జయ అంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగుతుంది. మహిళలు ఈరోజు గర్విస్తా ఉన్నారు. మా ప్రధానమంత్రి మా కొరకు ఆలోచించి మల విసర్జన కొరకు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఏవైతే టాయిలెట్స్ కట్టారో అవి కేంద్రం నిధులే అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి రామగుండం నియోజకవర్గంలో గతంలో అమృత్ నిధుల కింద 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ రామగుండం నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మరి నా మహిళా సోదరి మనలో